Vizag lo gold loan scam velugu chusindi. Nagaranloni Indian Bank ఖాతాదారుల పేరిట gold loanల వ్యవహారం కలకలం సృష్టించింది. తీసుకొని loans ను తిరిగి చెల్లించమని బ్యాంక్ నోటీసులు జారీ చేయడంతో కస్టమర్స్ అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. విశాఖపట్నంలోని సేతమ్మపేట ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్లో గోల్డ్ స్కామ్ బయటపడింది. బ్యాంకు ఖాతాదారుల పేరు మీద లక్షలకు లక్షలు రుణాలు మంజూరయ్యాయి. ఆ రుణాలు తీర్చమని కస్టమర్స్కి రికవరీ నోటీసులు జారీ చేసింది బ్యాంక్. నోటీసులు అందుకున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ రుణాలతో మాకు సంబంధం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు బాధితులు. దీంతో బ్యాంకులో గోల్డ్ లోన్ స్కామ్ వెలుగులోకొచ్చింది. ఈ స్కామ్లో బంగారం నాణ్యతను తనిఖీ చేసే శ్రీనివాసరావు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకుకొచ్చే కస్టమర్లతో మంచిగా మాట్లాడుతూ బంగారంపై రుణాలు ఇప్పించేవాడు శ్రీనివాసరావు. దీంతో అతనిపై ఖాతాదారులకు నమ్మకం కుదిరింది. దీన్ని ఆసరాగా చేసుకుని శ్రీనివాసరావు కస్టమర్ల పేరు మీద లోన్లు తీసుకునేవాడని బాధితులంటున్నారు. ఇందుకోసం బంగారం అతడే సమకూర్చేవాడని బాధితులు వాపోతున్నారు. రెక్కల కష్టం మీద బతికే తమ పేర్ల మీద లక్షల రుణాలు ఉండడంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ స్కామ్లో ఓ ట్విస్ట్ కూడా ఉంది. బాధితులు చెప్తున్న నిందితుడు శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. రికవరీ నోటీసులు అందుకోవడంతో ఏమీ చేయలేక బాధపడుతున్నారు కస్టమర్స్. 21 మందికి పైగా బాధితులు ఈ స్కామ్లో ఉన్నారు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు మరణంతో ఈ స్కామ్ ఓ చిక్కుముళ్లా మారింది.